ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ప్రతి దేశంలో ఉన్న వాతావరణాన్ని బట్టి, అక్కటి జలవాయువులను బట్టి కట్టుబొట్టు జుట్టు ఉంటాయి, ఆహార విహారాలు ఉంటాయి. భారతీయులు ఆంగ్లేయుల పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆంగ్ల విద్యను అభ్యసించి పూర్తిగా భావదాస్యంలో పడిపోయి గుడ్డిగా అనుకరించడం మొదలుపెట్టారు. ఆ అనుకరణ అన్ని రకాలుగా వారిని నాశనం చేస్తోంది. వివేకంతో అనుకరిస్తే లాభమే, కానీ గొర్రెదాటులాగా అనుసరిస్తే నష్టాలే తప్ప లాభం లేదు. అందులో ముఖ్యంగా ఆంగ్లేయుల కట్టుబొట్టు జుట్టును అనుసరించడం. ఆంగ్లేయులు వెళ్ళిపోయి 70 ఏండ్లకు పైగా అయిపోతుంది, కానీ వారు మనకు అంటగట్టిన నేర్పించిన ప్యాంటు, షర్టు, సూటు, బూటు, హేటు, టై, బూట్లు, సాక్సులు, గ్లౌస్, ఈ చెత్తంతా ఇక్కడే మిగిలిపోయింది. వాటిని మనమంతా ఎంతో సంతోషంగా, ధైర్యంగా, ఆనందంగా వేసుకొని తిరుగుతున్నాం. మన పూర్వీకులు 200 ఏండ్లకు పూర్వం ఎవరూ వీటిని ధరించలేదు. ఎందుకంటే ఇక్కడి వాతావరణాన్ని బట్టి ఇటువంటి వేషధారణ, వస్త్రధారణ ఆరోగ్యానికి నష్టము, ఆయుష్కు నష్టము. కనుక సహజంగానే అటువంటి కట్టు బొట్టు జుట్టు మనకు లేవు. కృత్రిమంగా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా మనం అనుసరిస్తూ వస్తున్నాం. ఎందుకంటే స్వాభిమానము, స్వావలంబనము, స్వాతంత్ర్యము మూడు మర్చిపోయాం. బుద్ధి భ్రష్టులమై భావదాస్యంతో బానిసల్లాగా బ్రతుకుతున్నాం. వేదం చెప్తోంది, ఆనోభద్రాహ కృతవోయంతు విశ్వతః. ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నా, సుగుణాలున్నా, మంచి లక్షణాలున్నా, ఆలోచనలున్నా స్వీకరించండి, నేర్చుకునండి అని చెప్తోంది. మనం నిజంగా ఆంగ్లేయులు పరిపాలించిన 200 ఏండ్లలో మనం నేర్చుకున్న మంచి ఏమైనా ఉందా? చుట్టలు బీడీలు తాగడం మానేసి సిగరెట్లు నేర్చుకున్నాము. కళ్ళు సారా తాగడం మానేసి బ్రాందీ, విస్కీ నేర్చుకున్నాం. మజ్జిగ, పళ్ళ రసాలు తాగడం మానేసి టీలు, కాఫీలు నేర్చుకున్నాం. కొబ్బరి నీళ్ళు తాగడం మానేసి కూల్ డ్రింక్స్ నేర్చుకున్నాం. ఇది మనం నేర్చుకున్నది. ఈ వస్త్రధారణతో ఈనాడు ఆరోగ్యం కోల్పోయి నపుంసకత్వంతో, సంతానహీనతతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. మండు టెండల్లో బొంత లాంటి జీన్ ప్యాంట్లు వేసుకొని, మళ్ళీ బెల్ట్ పెట్టుకొని, లోపల బనీను, టీషర్టు, సాక్సులు, బూట్లు వేసుకొని ఉడికిపోతూ ఎంతోమంది తిరుగుతూ ఉన్నారు. అది ఒక నాగరికతగా, ఒక ఫ్యాషన్గా వారంతా భావిస్తున్నారు. కానీ జరగవలసిన నష్టం జరుగుతూనే ఉంది. మనది ఉష్ణ ప్రధానమైన దేశము. ఇక్కడ సంవత్సరంలో 11 నెలలు సూర్యుడు ఉంటాడు. 11 నెలలు కాదు, అసలు ఎప్పుడు మనకు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. సూర్యదర్శనం ఉంటుంది, ఎండలు మండిపోతూనే ఉంటాయి. కానీ ఇంగ్లాండ్ లాంటి యూరోప్ దేశాల్లో అలా కాదు. సంవత్సరానికి 2-3 నెలలే సూర్యుడు అగుపిస్తాడు. ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, చల్లటి వాతావరణం. ఆ చలికి చర్మము పగిలిపోతుంది, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, రక్త ప్రసరణం కూడా ఆగిపోతుంది. అంతటి తీవ్రమైన చలిగాలులు, మంచు తుఫానులు అక్కడ ఉంటాయి. అందుకే వారు దానికి అనుగుణంగా ఒంటి నిండా
బట్టలు వేసుకొని చలికి చేతులు వణకకుండా గ్లోవ్స్ వేసుకుంటారు. కాళ్లకు కూడా మంచులో కూరుకొని పోకుండా సాక్సులు బూట్లు వేసుకొని శరీరాన్ని చలిగాలుల నుండి మంచు నుండి రక్షించుకుంటారు. మనము భావదాస్యంతో బుద్ధిహీనులమైనాక వారినే ప్రభువులుగా శాసకులుగా గొప్పవారిగా భావించి వారి పద్ధతులన్నీ దిగుమతి చేసుకొని మతి పోగొట్టుకున్నాం. పురుషుని శరీర ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీల ఉష్ణోగ్రత అండకోశాలకు అంటే వృషణాలకు తక్కువ ఉంటేనే ఆరోగ్యవంతమైన వీర్యం తయారవుతుంది. ఇక్కడ ఉష్ణము అధికంగా ఉంటుంది కాబట్టి వదులుగా ఉండే నేత బట్టలు మన పూర్వీకులు ధరించేవారు. ఇప్పుడు మండు టెండల్లో కూడా 24 గంటలు పడుకున్నా లేచినా ఆ బొంత ప్యాంట్లు అంటే జీన్ ప్యాంట్లు వేసుకొని యువకులు తిరుగుతూ ఆ అండకోశాలు ఆ లోపల వేడికి ఉడికిపోయి వీర్యము తయారు కాక తయారైనా అందులో వీర్య కణాలు చచ్చిపోయి తగిన సంఖ్యలో లేక నపుంసకులుగా హోమోసెక్సువల్స్గా సంతానహీనులుగా తయారవుతున్నారు. వివాహం చేసుకొని యోగ్యత లేక ఎన్నో సంసారాలు విచ్ఛిన్నమవుతున్నాయి, విడాకులు జరుగుతున్నాయి. ఇటువంటి భయంకర పరిణామాలు జరుగుతున్న తన తప్పును తెలుసుకోకుండా హెచ్చరించేవారు లేక మూర్ఖంగా వాటినే కొనసాగిస్తున్నారు. ఎన్ని చదువులు చదివినా వివేకం లేని విద్య వ్యర్థము. ఈనాడు అదే ఆంగ్ల వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా, ఇటువంటి వస్త్రధారణ వల్ల స్త్రీలలో కూడా గర్భాశయ రోగాలు వస్తున్నాయి, గర్భపాతం జరుగుతుంది, వారికి కూడా రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి, పురుషులలో వీర్యోత్పత్తి తగ్గిపోతుంది, నపుంసకత వస్తుంది అని ఆంగ్ల వైద్యులు కూడా నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా మన నెత్తికి ఎక్కడం లేదు. ఎందుకంటే మూర్ఖత్వంలో శిఖరాగ్రానికి చేరుకున్నాం మనం, ఎవరి ఉపదేశాలు వినే స్థితిలో లేము. ఇక ఈనాటి యువకులు వినయము, విధేయత, శ్రద్ధ, క్రమశిక్షణ, మచ్చుకు కూడా మనకు కనిపించవు. కేవలము పొట్ట నింపే చదువులు, ఎలాగో ఒకలా చదువుకోవడం తప్ప మరే లక్షణము లేదు. వైజ్ఞానిక దృష్టితో తార్కికతతో మనం ఆలోచిస్తే మన ఈ వస్త్రధారణ ఎంతవరకు సరైందో మనం తెలుసుకొనగలుగుతాం. మంచిని ఎక్కడున్నా మనం స్వీకరించాలి, కానీ పట్టుబట్టి చెడునే మనం ఎక్కువగా పెంచుకుంటున్నాం. స్త్రీలు కూడా సంప్రదాయము సభ్యత అన్నీ మర్చిపోయి జీన్ ప్యాంట్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని నిర్లజ్జగా తిరుగుతూ ఉన్నారు. తల్లిదండ్రులు పెద్దలు చోద్యం చూస్తూ ఉన్నారు. దానివల్ల నష్టమే తప్ప లాభమేమీ కనిపించడం లేదు. బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల చర్మరోగాలు వస్తున్నాయి, లోపల చెమట ఉండిపోయి గాలి తగలక ఆ చెమట ఆవిరి కాక కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది, ఆ చెమట లోపల నలిగిపోయి చర్మరోగాలు వస్తున్నాయి. ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పటికీ మొండిగా ఈ బట్టలు వేసుకొని మేము ఆధునికులము, మాకు నాగరికత తెలుసు అన్నట్టుగా విర్రవీగడము మూర్ఖులకే చెల్లుతుంది. కనుక ఈ దేశంలో కటివస్త్రము, ధోవతి, అంగవస్త్రము, మహిళలు చీర కట్టుకొని చాలా వదులైన దుస్తులు ధరించి ఆరోగ్యంగా ఉండేవారు. అటువంటి సంప్రదాయము మనకు నచ్చడం లేదు. ఇదంతా తిరోగమనము, ఇది అవుట్డేటెడ్, కాలం చెల్లిన అలవాటు అని భావిస్తూ మన గోతి మనమే తవ్వుకుంటున్నాము. ఈనాడు ఎన్నో కుటుంబాలు, వంశాలు సంతానం లేక నిర్వంశమైపోతున్నాయి. ఏ వీధిలో
ఏ సందులో చూసినా నగరాల్లో సంతానోత్పత్తి కేంద్రాలు కనిపిస్తున్నాయి. కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సాంప్రదాయకమైనటువంటి నేత బట్టలను ధరిస్తే ఆరోగ్యము ఉంటుంది, ఆయుష్ పెరుగుతుంది, మనము ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించగలుగుతాం. ఓం శాంతి శాంతి శాంతి.